శ్రీనివాస్ రెడ్డి గారి మాటల ప్రవాహం ఇప్పుడు మొదలవుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉంది. యాక్షన్ ఎన్నిసార్లు అన్న, ఎప్పుడు మూడు, ప్రతిసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. పది సార్ టైటిల్ ఏంటి సార్ అంటే, గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే రీరిలీజ్ అని అడిగాం మేము. కాదు, సేమ్ ఆ రేంజ్లోనే ఉంటుంది. నిజంగానే మళ్ళీ కొత్తగా రావటం, టు బి ఫ్రాంక్గా నేనైతే ఈ సినిమా ఇంకా ఆల్రెడీ గీతాంజలి వచ్చింది ఇంకేం ఉంటుందిలే అని అనుకున్నాం. కానీ ఆ స్టోరీ విన్న తర్వాత, శివబ్రో చెప్పి మాకు నేరేట్ చేసిన తర్వాత, ఎప్పుడెప్పుడు అందులో కాంబినేషన్ అనమాట, ఇంత కొత్త ఈ బ్యాచ్ జాయిన్ అవుతుంది, ఈ బ్యాచ్ కలిసి లొకేషన్లో మేము చేసి అల్లరికి కోనా గారు ఒక్కొక్కరిని బదిలీ ఆడుకోవడం సరిపోయింది. రోజు అంతా చాలా ఎంజాయ్ చేస్తూ, నిజంగా అందరినీ నవ్విస్తూ, భయపెట్టిస్తూ, థ్రిల్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది కూడా. నిజంగా శివగారు చెప్పినట్టు సిద్ధార్థ గారు, డిఓపి గారు దీనికి అసలు బాగా అనమాట, అసలు అనుకున్న దాన్ని ఎలివేట్ చేయడం. సార్, మేము నిజంగా ఫస్ట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు భయపడ్డాం, నిజంగా ఇదేంది ఈ అనవసరంగా భూత బంగ్లాలు తీసుకొచ్చారు. మీరు నమ్మరండి, రెండు మూడు రోజుల తర్వాత అందరికి ఆవలింతలు, ఒళ్ళు నొప్పులు వస్తుంటే కొంపతిస్తే ఏముందేమో లోనే ఏమైనా పూజలు చేయించుదామని అడిగితే ఉరక వాయ నొప్పించడంలాగా ఉన్నామని కోనగారు మాకు. ఆ లొకేషన్ చూడంగానే నిజంగా చాలా టైం అంటే భయం ఫస్ట్ టైం ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇట్లా దొరికింది ఏంద్రా నాయన ఇదేదో అనుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం, చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో అంజలి ఒళ్ళో ఉన్న గీతాంజలి, ఆ ఇద్దరితో ఉండే ట్రావెల్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే మేము ఈరోజు ఈ సినిమాని, ఇన్ని పెద్ద మాటలు కాకుండా అంతే అందరూ మీ ఇద్దరినే అన్నమాట. ఆలీ గారు ఈ బొమ్మతో చేసే కామెడీ కానీ, సత్య ఈ సినిమాలో తన రోల్ కానీ, అసలు ఎవరి కాళ్ళు ఇండియన్ టీం ఒక్కోసారి దిగుతూ ఉంటే బ్యాట్స్మెన్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అసలు సునీల్ అన్న కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అసలు ఏం చేద్దాం, ఎక్కడ ఎవడు ఏది మిస్ అవుద్ది, ఎక్కడ ఏది మిస్ అవుద్ది, అసలు లొకేషన్లో దాన్ని ఏమంటారు, రిహార్సల్స్ చేసేటప్పుడే ఫిక్స్డ్ అనమాట. వీళ్ళు మూడు నాలుగు కెమెరాలు పెట్టి మాకు తెలియకుండా ఛాన్సర్లు దొంగచాటు కూడా చేశానని చెప్పారు సార్. ఆ ఇంప్రొవైజేషన్స్ చేసుకుంటుంది, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. రాజేష్, సత్య, సునీల్ గారు నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆయన తరపున కూడా మీ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పమన్నారు, థ్యాంక్ యూ. సార్ ప్రవీణ్ గారు, సూపర్ సార్. దీంట్లో ఒక మాకు పాట ఉంది, మంచి పాట, మా బాధలు సినిమా వాళ్ళ బాధలతో సాంగ్ చేశారు, అది త్వరలో వస్తుంది. ఆ పాట చాలా సెన్సేషనల్ అవుద్ది, చాలా బాగుంది. నేను డైరెక్టర్ గారు ఇంకో కొరియోగ్రాఫర్ కదా, ఇంకోళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారేమో అనుకున్నా, లేదు బ్రదర్ ఇది నేనే చేస్తా అని చెప్పి చాలా సరదాగా, ఎందుకంటే అది ఆయన చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ క్యారెక్టర్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, 1 2 3 4 లాగా కాకుండా. నిజంగా సార్, మొన్న పాట కూడా చూసాం, చాలా బాగుంది. కోన గారు వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గీతాంజలి ఇలా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరినన్నా మర్చిపోతే అన్న, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మీకు అండి, మీకు కూడా థ్యాంక్ యూ. పర్లేదండి.